తాగుబోతులు లివర్ క్లీన్ చేసుకోవాలంటే ఏమైనా డ్రింక్ ఉందండి? అంటే మరి వ్యసనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తాగుబోతులు అనగానే మీకు లివర్ కదా పాడైపోయేది, ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్, లివర్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంటుంది. అంటే హై ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బాడీ లివర్ అధికంగా పనిచేయడం వల్ల దానికి ఉన్నటువంటి ఆ లైఫ్ టైం తగ్గిపోతుంది. అలాగే మనిషి కూడా మనం రెగ్యులర్గా మనం చేసే పనులు, మన స్పాన్, అంటే మనం ఎక్కువ ప్రాణ, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలే మన లైఫ్ స్పాన్, మనకి ఎంత అని టైం ఉంటుంది. మనం ఎక్కువ రన్నర్స్ పరిగెట్టేవాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఏమంటారంటే మనం ధ్యానం చేయడం ద్వారా ఈ టైంను తగ్గించుకోవడం ద్వారా స్పాన్ పెరుగుద్ది, అందుకని ధ్యానం చేయమంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, అధికంగా మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి నా లైఫ్ స్పాన్లో, నా లైఫ్లోంచి నా పేజెస్ నేను కొన్ని పేజీలు చింపేసుకోవాల్సి వస్తుంది. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను కాబట్టి ఎక్కువ గాలి తీసుకోవాలి, ఎక్కువ గాలి తీసుకున్నామంటే ఆటోమేటిక్గా సైకిల్స్ అన్నీ అయిపోతున్నాయి. రీఛార్జ్ ఫోన్లు సేమ్, మన మెసేజ్లకు వాడినా దేనికి వాడినా టైం ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఆల్కహాల్ అనే దాన్ని బాడీ ఎలివినేట్ చేయడానికి కష్టపడే ఆటల్లో లివర్ ఎక్కువ వర్క్ చేసేస్తుంది, అందుకని డ్యామేజ్ అయిపోతుంది, లివర్ మీద ఎక్కువ ప్రభావం చూపించేస్తుంది. ఇలాంటి వాటికి అంటే ఫస్ట్ ఆ బ్రెయిన్లో ఎక్కడో బాధ, సంథింగ్ హ్యాపీనెస్, అంటే కష్టం వచ్చినా మందు తాగుతారు, సుఖం అధికంగా ఉన్నా మందు తాగుతారు. ఆనందాన్ని పంచుకోవడానికి మందే, బాధను పంచుకోవడానికి మందే. మనిషి రెండు కారణాలు చెప్తాడు ఎందుకు తాగుతున్నావు అంటే, లవర్ విడుదలేసింది కాబట్టి తాగుతున్నాను. ఎందుకు తాగుతున్నావు అంటే ఇవాళ నాకు లవర్ ఓకే చెప్పింది కాబట్టి పార్టీ. రెండింటికి కూడా ఈ ప్రభావం లివర్ మీద అధికంగా పడుతుంది. అంటే ముందు ప్యూరిఫికేషన్ కావాలి, ఎడిక్షన్ ఇటు నుంచి ఇది లోపల నుంచి రావాలి. అంటే జాతకంలో ఎవరికైతే గురువు బలహీనంగా ఉంటాడు వాళ్ళకి ఈ యావిగేషన్స్, వ్యసనాల మీద వ్యామోహం. ఇక్కడ రాహు కారకుడవుతాడు గ్రహాల్లో చూసుకుంటే. రాహు అంతా మాయ, అందులో ఏం ఉండదు. ఎందుకు తాగామంటే ఏం ఉండదు, కాసేపు ఆ మత్తుగా అనిపిస్తుంది, దానికోసం తాగాను అని చెప్పుకుంటారు. మరణాడు మళ్ళీ అనుకుంటాడు హే మళ్ళీ ఇంకెప్పుడు తాగకూడదు, కానీ మళ్ళీ సేమ్ టైంకి సేమ్ అలాగే అనిపిస్తుంది. ఇది రాహు చేస్తాడు. రాహుని కంట్రోల్లో పెట్టడానికి మనకి గురుడు యొక్క ఆధీనంలో ఉండాలి. ఇంట్లో ఎక్కువగా పిల్లల్ని మార్చుకోవాలి. పిల్లలు వ్యసనపరులు అయినప్పుడు ఆ తల్లి పచ్చి అరటికాయ కూరని ఎక్కువగా పెట్టడం ద్వారా, అలాగే ఇంట్లో దైవానికి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరిని ప్రసాదంగా పిల్లలకు పెట్టడం ద్వారా కూడా ఈ వ్యసనాల నుంచి బయటపడతారు. ఇది వ్యసనం, ఎండు కొబ్బరి బాగా పనిచేస్తుంది. అలాగే పచ్చి అరటికాయ కూర వీళ్ళకి రెగ్యులర్గా పెట్టడం ద్వారా, ఇక పాడైపోయిన లివర్ని బాగు చేసుకోవాలి అనుకుంటే దొండకాయలు అత్యద్భుతంగా పనిచేస్తాయి. ఎవరైతే మీ ఇంట్లో విపరీతంగా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి దొండకాయ జ్యూస్ చేసి ఇచ్చేయచ్చు. ఒక 5 దొండకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం మిరియాల పొడి, పల్చటి మజ్జిగ వేసి మెత్తగా జ్యూస్ చేసి ఉదయం సాయంత్రం 2 పూట్ల ఒక 1 రోజులు తాగితే పూర్తిగా డ్యామేజ్ అయినంత లివరు క్లీన్ అయిపోతుంది, అద్భుతంగా క్లీన్ అవుతుంది. లివర్కు ఉన్నటువంటి వరం ఏంటి అంటే రీజనరేట్ త్వరగా జరుగుతుంది. బాడీలో చాలా త్వరగా ఫామ్ అయ్యేది లివర్ ఒక్కటే. అంటే హార్ట్ కూడా రీజనరేట్ అవుతుంది కానీ సంవత్సరాలు టైం తీసుకుంటుంది. ఇది చాలా త్వరగా ఒక సంవత్సరంలోనే డోనర్ ఇచ్చినటువంటి చిన్న మొక్క నుంచి మళ్ళీ కొత్త లివర్ ఫామ్ అయిపోతుంది. లివర్ స్టెక్, లివర్కు ఉన్నటువంటి క్వాలిటీ. కాబట్టి దొండకాయలు దానికి అద్భుతంగా పనిచేస్తాయి.